సో చాలా బాగా చేస్తుంది తను. ఇక వాళ్ళ అన్నయ్య తను ఏడిపిస్తూ ఉన్నాడు మళ్ళీ, ఎందుకంటే డాన్స్ అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి. చూసారా ఎంత ముచ్చటగా కొట్టుకుంటూ ఉన్నారు. ఇక కాసేపు సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుందాం. తర్వాత మన జాజుల చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అంత మంచి వాసన వస్తుంది అనమాట సెంటు జాజులు. ఆ రోజు నేను పువ్వులు కొయ్యడం మర్చిపోయాను. పొద్దునికి ఈ విధంగా పూసి మంచి వాసన వస్తుంది. ఆ వరండాలో కూర్చుంటేనే అంత మంచి వాసన. పక్కనే మల్లె చెట్టు, దానికి కేవలం రెండు మూడు పూలే ఉన్నాయి కానీ మంచి వాసన వెదజల్లుతుంది. ఆ తర్వాత మన ఇంటికి వచ్చే రకరకాల పువ్వులు, కొన్ని కొన్ని డిజైన్స్ చేద్దామని చెప్పి తెప్పించాను. లాస్ట్లో ఏదో ఓపిక లేక దాన్ని కూడా మన ఫ్లవర్ పాట్లోనే డెకరేట్ చేశాను. అది చూడొచ్చు మీరు రకరకాల పువ్వులు. ఒక్కొక్కటి వన్ బై వన్ చూపిస్తాను. కదా పువ్వులన్నీ నేను చేసిన డెకరేషన్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి. నా తర్వాత ఈ మందార పువ్వులు అంటాం, మేమైతే దాసాని పువ్వులు అంటాం. సో ఈ పువ్వులతో మనం ఈరోజు జ్యూస్ చేసుకోబోతున్నాం. ఇదే కాకుండా మనం శంకు పువ్వులతో కూడా చేసుకోబోతున్నాం. దీనికి మనం ఈ విధంగా కాడ తీసేసుకోవాలి. తర్వాత లోపల ఉన్న దీన్ని ఏమంటాం, పుప్పిడి అంటాము, పుప్పిడి అంటాం నాకు కరెక్ట్ గా తెలీదు, ఆ కాడ కూడా మనం తుంచేసుకోవాలి. తుంచేసుకొని దాన్ని మనం ఒక గ్లాస్ లో తీసుకున్నాం. తర్వాత ఇందాక మీరు చూసిన శంకు పువ్వులు, శంకు పువ్వులు ఇది సీజన్ కాదేమో, ఎక్కువ పుయ్యట్లేదు, కొంచెంగా పూస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా రెండు గ్లాసులు వేసుకొని తర్వాత కొంచెం వాటర్ హీట్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వామ్ వాటర్ని ఈ విధంగా మనం ఫిల్ చేసినట్లయితే అందులో ఉన్న కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇది చాలా హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు ఇవి రెండు కూడా. అందుకోసమే మీకు చేసి చూపిస్తున్నాను. జస్ట్ వామ్ వాటర్ వేసిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లోనే కలర్ అంతా కూడా మనకు ఆ వాటర్లో వచ్చేస్తుంది మీరు చూసినట్లయితే కనుక. ఆ తర్వాత మనకు ఆ కలర్ కూడా మొత్తం కూడా పోయి ఫ్లవర్స్ అనేటివి వైట్గా వచ్చేస్తాయి. అప్పుడు మనం రెండు గ్లాసుల్లో కూడా ఫ్లవర్స్ అన్ని తీసేద్దాం. చూసారు కదా కలర్స్ బాగా చేంజ్ అయిపోయాయి. సో అవి మనం బయట తీసేసి జస్ట్ ఆ వాటర్ని మాత్రం మనం యూస్ చేస్తాం. ఇది మీకు ఓపుకుంటే రోజు తాగినా కూడా చాలా మంచిది. ఆ తర్వాత మనకు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను అల్లం, తర్వాత పుదీనా, లెమన్, షుగర్. షుగర్కు బదులు మీరు బెల్లం వాడచ్చు లేదా హనీ వాడచ్చు, లేదా కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే అలాగ కూడా తాగచ్చు. జస్ట్ మీరు ఇవేం మిక్స్ చేయవలేదు, జస్ట్ ఆ వాటర్ వామ్ వాటర్ మీరు ఆ కలర్స్
కలర్స్ వచ్చిన వామ్ వాటర్ తాగేసేయచ్చు. సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను లెమన్. సో లెమన్ పిండడం వల్ల కూడా కలర్ చేంజ్ అవుతుంది మీరు గమనించినట్లయితే. ఇది యాక్చువల్గా రెడ్గా లేదు, ఒకలాగా ఉందన్నమాట. ఇప్పుడు మనం లెమన్ పిండగానే రెడ్గా వచ్చేసింది చూడండి, ఆ కలర్ చేంజ్ అవడం కూడా మీరు గమనించవచ్చు. ఈ తర్వాత నేను మిక్సీలో ఈ రెండు కూడా పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ చేసి వాటి జ్యూస్ని మనం తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి, తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే జ్యూస్ తీసుకోవాలి కాబట్టి. కొంతమంది అయితే అలానే, అమ్మ అయితే నాకేం ఫిల్టర్ చేయొద్దు నేను అలానే తీసుకుంటాను అంటుంది. సో అలానే తీసుకునే పనికైతే కూడా బెటర్ అన్నమాట. సో నేను మీకు చూపించడం కోసం ఈ విధంగా ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసిన తర్వాత మనం వీటిలో యాడ్ చేసుకోవాలి. సో క్వాంటిటీ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎంత మీకు ఆ ఘాటు కావాలనేది. ఏ క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా కూడా పర్లేదు. సో అన్నీ కూడా మనకు ఆ షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ కవర్ చేస్తుంది. ఒకవేళ టేస్ట్ అంత సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ కానీ తాగొచ్చు. ఆ విధంగా ఉంది, చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నేనేం చేశాను అంటే ఇవి రెండు కూడా మిక్స్ చేస్తే ఏం కలర్ వస్తుంది అని చెప్పి అనుకుని ఇంకొక గ్లాస్ తీసుకుని ఇలా మందార పువ్వుల జ్యూస్ ఒక దానిలో, తర్వాత మిగతా హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, మిగతా హాఫ్ గ్లాసు ఆ శంఖ పువ్వుల జ్యూస్ కలిపారనమాట. సో అది ఈ కలర్గా వచ్చిందనమాట. అది ఒకలాంటి పింక్, డార్క్ పింక్ షేడ్ అని చెప్పి చెప్పచ్చు. అది ఆ విధంగా వచ్చి చూసేందుకు చాలా బాగున్నాయి కదా. సో మన పూజ తల్లికి ఇచ్చానమాట రెండు టేస్ట్ ఏమని చెప్పి. సో ఇది కొంచెం అది కొంచెం, ఇది కొంచెం అది కొంచెం, చాలాసేపు తీసుకుంది. తనకి ఎలా చెప్పాలనేది అర్థం కాలేదు. టేస్ట్ సూపర్ అని చెప్పలేం కానీ తాగొచ్చు అని చెప్పింది లాస్ట్కి, బాగున్నాయి అని చెప్పింది. డ్రింక్ కాబట్టి మనం తీసుకోవచ్చు.